హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అందమైన హరివిల్లు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే నాటు గులాబీ చెట్టు అండి. నాటు గులాబీ చెట్టు అనేది మనము పూల కుండీలలో నాటుతాం కదండి, కానీ మనకు ప్లేస్ ఉంటే భూమిలో గనక నాటినట్లయితే చూడండి చెట్టు ఎంత బాగా పెరిగిందో, అసలు ఎంత ఎత్తుగా కూడా పెరిగింది చూడండి. చెట్టు వచ్చేసి నాటు గులాబీలు అండి. అంతేకాకుండా పువ్వులు అనేవి చాలా పూస్తాయండి, అండ్ ఆల్సో బాగా గ్రోతింగ్ అనేది బాగుంటుందన్నమాట చెట్టుని భూమిలో కనుక వేసినట్లయితే. అండ్ ఆల్సో ఫ్లవర్స్ చూడండి, అసలుకు ఎంత క్లియర్గా పూసాయో, చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట, భూమిలో వేసింది మా చెల్లి, కుండీలో కాకుండా. ఎంత పెద్దగా అయిందంటే ఆల్మోస్ట్ ఇల్లంత పెద్దగా అయిందండి, కొద్దిగా తక్కువ పెద్ద మాన అయినట్టు అయిందనమాట చెట్టు వచ్చేసి. అండ్ ఆల్సో చాలా పువ్వులు పోసాయండి. ఆ పువ్వులు వచ్చేసి పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ కోసుకెళ్తుంటారనమాట. పూసినప్పుడల్లా ఆల్మోస్ట్ 10-15 మొగ్గలు చూడండి ఎన్ని పెట్టాయో, చూసారా గుత్తులు గుత్తులు మొగ్గలు పెడతాయన్నమాట. అండ్ ఆల్సో నేల మీద వేస్తే కనుక చాలా బాగా పువ్వులు వస్తాయండి. ప్లేస్ ఉంటే వీలైనంత వరకు నేల మీద వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఏంటంటే వీటిని మనము ఈ గులాబీ పువ్వులు అన్నవి ఉంటాయి కదా, ఫేస్కి బాగా పేస్ట్లా చేసి ఫేస్కి అప్లై చేసుకున్న ఫేస్ అనేది గ్లోయింగ్ అవుతుందండి. అంతేకాకుండా చాలామందికి పెదాలు ఎండిపోయినట్టుగా ఉంటాయి కదా, ఆ పెదాలపైన కూడా ఈ గులాబీ రసం అనేది కనుక రాస్తే తాజాగా తయారవుతాయండి. పొట్టు లేసిపోతుంటాయి కదా పెదాలు, అలాంటి ప్రాబ్లం అనేది కూడా తొలగిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది కదా గులాబీ చెట్టు, చూసారు కదా ఎన్ని పువ్వులు పూసిందో. పూసిన చోటల్లో 3-4 పువ్వులు పూస్తుందండి గుత్తులు గుత్తులుగా. చూడండి ఎన్ని పువ్వులు పూసిందో, పిక్స్ కూడా తీసానన్నమాట నేను వచ్చేసి. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయంటే, అసలు అబ్బా పువ్వులు చూడంగానే కోసుకొని తిందామా అన్నంత ఫ్రెష్గా ఉన్నాయండి పువ్వులు వచ్చేసి, చాలా బాగున్నాయన్నమాట. ఈ గులాబీ చెప్పాను కదా ఫేస్కి అప్లై చేసుకున్న ఫేస్ అనేది గ్లోయింగ్ అవుతుంది, ఓకే ఫ్రెండ్స్?